वेलकम बैक टू माय चैनल मरकतमणि तेलुगु व्लॉग्स फ्रेंड्स। सो ई रोज मरो इंट्रेस्टिंग टापिक तो मी मुंदुकु वच्चानु। मीरु थंबनेल लो चूसुंटारु मनकोक निन्ना मोन्नटि नुंचि मनकोक ओक फोटो ओकटि सर्क्युलेट अवुतुंदि मनकु वाट्सएप ग्रूप्स लो गानी फेसबुक लो गानी वीटन्नितिलो। सो नाकु ओक चिन्न डौट वच्चिंदि, असलु अदि निजंगा रियल फोटोना लेकपोते फेक फोटोना। सो ई मध्य मनं चूस्तुन्नां कदा, मनकि फेसबुक लो वाट्सएप लो एवैते मनकि सर्क्युलेट अवुतुन्नायो मेसेजेस, एवैते वैरल अवुतुन्नायो अंदुलो 90% ఫేకే ఉంటున్నాయి, 10% మాత్రమే రియల్ ఉంటున్నాయి। సో అయితే నాకు ఒక థాట్ వచ్చింది, అది నిజంగా అసలు రియల్ దా లేకపోతే ఫేకా అని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పేసి దాని మీద ఒక స్మాల్ రీసెర్చ్ చేశాను ఫ్రెండ్స్। సో లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో। సో రీసెంట్ గా మనకి ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఫోటో, అది ఫేకా రియలా చూద్దాం। సో లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో ఫ్రెండ్స్। yes friends, మనం బేసిక్ గా ఫస్ట్ అసలు ఈ ఫోటో అనేది ఫేకా రియలా అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను। అసలు నిజంగా ఈ ఆక్సిమీటర్ అనేది ఎలా పని చేస్తుంది ఏంటో చెప్తాను। సో దానికంటే ముందు మనం ఇప్పుడు చూస్తున్నాం, మనకి ఈ కోవిడ్-19 అనేది మనకి ఎంటర్ అయిన తర్వాత ఇండియాలోకి ఈ పదాన్ని ఆక్సిమీటర్ అనే పదాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం। అసలు బేసిక్ గా ఆఫ్ కోర్స్ మీలో చాలా మందికి ఆక్సిమీటర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు తెలిసి ఉండొచ్చు, బట్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం షేర్ చేస్తాను। నార్మల్ గా ఇప్పుడు మనకి డాక్టర్ సేమ్ సజెస్ట్ చేస్తున్నారంటే, ఎవరైనా కోవిడ్-19 వచ్చి హోమ్ క్వారంటైన్ గనుక అయితే ఈ ఆక్సిమీటరే ఒక డాక్టర్ లాగా బేసిక్ గా వాళ్ళు చెప్తున్నారు। అంటే ఎట్లా అంటే, మనకి బ్లడ్ లో అనేది సాచురేషన్ లెవెల్స్ ఉంటాయి, అంటే మనకు ఆక్సిజన్ ఫ్లో అవుతూ ఉంటుంది మన బ్లడ్ లో। సో ఈ సాచురేషన్ లెవెల్స్ ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది జనరల్ గా। సో ఎట్లా అంటే, ఇప్పుడు మనకి 90% కంటే బిలో గనుక ఉంటే సో వీఆర్ ఇన్ డేంజర్, సో ద పేషెంట్ విల్ బి ఇన్ ద క్రిటికల్ పొజిషన్ అన్నమాట। సో వెంటనే ఏం చేయాలంటే వాళ్ళని హాస్పిటలైజ్ చేయాలి, వాళ్ళని వచ్చేసి మనం వెంటిలేటర్ కానీ ఎక్మో కానీ ఈ డివైజెస్ మీద పెడతారు నార్మల్గా సాచురేషన్ లెవెల్ డౌన్ అయితే జనరల్ గా। సో ఇప్పుడు మనకి వీళ్ళందరూ ఏది సజెస్ట్ చేస్తున్నారంటే, ఈ ఆక్సిమీటర్ అనేది ఖచ్చితంగా ఒకటి ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నారు। సో మనం ఎవ్రీ 2 అవర్స్ కి 1 అవర్ కి దాన్ని మానిటర్ చేసుకోవాలి। అందులో కనుక మనకి పర్సంటేజ్ యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 94% కంటే తక్కువ ఉండకూడదని చెప్తున్నారు హోమ్ క్వారంటైన్ అయితే, ఎందుకంటే అక్కడ నుంచి డౌన్ అయిపోతే ఒక్కసారిగా డ్రాస్టికల్ గా డ్రాప్ అవుతుంది కాబట్టి 94% వాళ్ళు ఒక పాయింట్ పెట్టారు, ఒక మెట్రిక్ పెట్టారు, ఒక స్టాండర్డ్. బట్ నార్మల్ గా ఏంటి అంటే పల్మనాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసేది 90% బిలో పడిపోకూడదు। సో అయితే మీకు ఈ ఫోటో వైరలా కాదా అని తెలియాలంటే ఎండ్ వరకు ఈ వీడియో చూడండి। సో జనరల్ గా ఏంటంటే, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ ఫోటోలో మొత్తం 4 ఫింగర్స్ కి 4 ఆక్సిమీటర్స్ పెట్టారు। ఆ ఆక్సిమీటర్స్ పెట్టి ఒక్కొక్క ఆక్సిమీటర్ లో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది మనకి ఆ సాచురేషన్ లెవెల్. దీన్ని మనం ఏమంటాం అంటే టెక్నికల్ గా SPO2 అంటారు జనరల్ గా। సో అది ఎలా పనిచేస్తుంది అని ముందు మనం తెలుసుకుంటే అసలు ఆ ఫోటో ఫేకా కాదా తెలుసుకోవచ్చు, అందులో కనిపిస్తున్న రీడింగ్స్ కరెక్టా కాదా అని మనకు తెలుస్తుంది। జనరల్ గా ఎలా పెడతారంటే, జనరల్ గా ఆక్సిమీటర్ అనేది మనకి క్లాత్స్ ఆరేసుకున్నప్పుడు పెట్టుకుంటాం కదండి క్లిప్స్, అలా ఒక క్లిప్ ఉంటుంది అనమాట ఇట్లా గ్రిప్. సో ఇది వేలికి ఏం చేస్తారంటే ఇలా పెట్టేస్తాం, ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో నుంచి 2 లైట్స్ పెనిట్రేట్ అవుతాయి। నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డెప్త్ అండి, ఎందుకంటే టెక్నికల్ గా వెళ్ళేటప్పటికి నార్మల్ వాళ్ళకి అర్థం కావట్లా, బట్ హై లెవెల్ లో చెప్తాను। సో ఇప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు ఈ క్లిప్ ని ఏమవుతుందంటే 2 లైట్స్ మనకు అక్కడ పెనిట్రేట్ అవుతాయి లోపలికి। సో అదేంటంటే ఒకటి ఇన్ఫ్రారెడ్ లైట్, ఒకటి ఇంకొకటి వచ్చేసి రెడ్ లైట్. సో ఈ 2 లైట్స్ పెనిట్రేట్ అయినప్పుడు మనకి లోపల బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటుందని అందరికీ తెలుసు కదా, అందులో ఏమవుతుందంటే సాచురేటెడ్ హిమోగ్లోబిన్, అన్సాచురేటెడ్ హిమోగ్లోబిన్ అని 2 ఉంటాయి। సో ఈ సాచురేటెడ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ ని అబ్జార్బ్ చేస్తుంది, అట్లానే ఈ డీసాచురేటెడ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ రెడ్ లైట్ ని అబ్జార్బ్ చేస్తుంది। ఒకటి ఏం చేస్తుంది సాచురేటెడ్ ఇన్ఫ్రారెడ్, అన్సాచురేటెడ్ వచ్చేసి రెడ్ లైట్ ని అబ్జార్బ్ చేస్తుంది। సో ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు లైట్ అందులో పెనిట్రేట్ అయ్యి అబ్జర్వ్ చేసినప్పుడు బ్లడ్ సెల్స్ లో మనకు ఒక వేవ్ ఫామ్ ఫామ్ అవుతుంది, ఒక సైన్ వేవ్ లాగా ఫామ్ అవుతుంది। సో దాన్ని ఏం చేస్తుంది డివైస్ క్యాప్చర్ చేసి ఆ సైన్ వేవ్ ని ఒక కౌంట్ లాగా మనకు కన్వర్ట్ చేస్తుంది అనమాట। ఇది హై లెవెల్ గా డివైస్ ఇలా పనిచేస్తుంది। అయితే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళు చూపించిన దాంట్లో ఒక దాంట్లో 77, ఒక దాంట్లో 83, ఒక దాంట్లో 97 ఇలా ఉంది, ఎందుకు ఇలా డిఫరెంట్ వేరియేషన్స్? ఒకటే మనం కదా, ఒకటే చెయ్యి కదా, ఎందుకు ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయంటే ఈ బ్లడ్ అనేది మనకి బాడీలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇలా ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ ఎక్కువ సాచురేటెడ్ బ్లడ్ వస్తుంది, ఒక్కొక్కసారి అన్సాచురేటెడ్ బ్లడ్ ఎక్కువ వస్తుంది। సో సమ్ టైమ్స్ అందువల్ల ఏమవుతుందంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చూపిస్తుంది। సో జనరల్ గా మనకి ఏం చెప్తారంటే, వీళ్ళు ఏం చేస్తారు అంటే డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే కన్సిస్టెంట్ గా, అంటే ఇప్పుడు మనం చూసాము లెట్స్ సపోజ్ ఇప్పుడు చూసాం మనము, సో ఇప్పుడు చూసిన తర్వాత మనకి 90 వచ్చింది, బట్ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, 90 వచ్చింది కదా, లేకపోతే ఇప్పుడు మనకి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు, మరలా మనం
కన్సిస్టెంట్ గా చూడాలి అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ తర్వాత మళ్ళా సేమ్ పెట్టి చూడండి 90 వస్తుందా లేదా ఇంకొకసారి చూడండి అట్లా కంటిన్యూస్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో 3-4 టైమ్స్ చూసి నిజంగా కన్సిస్టెంట్ గా 90 బిలో వస్తుందంటే yes మీ సాచురేషన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి సో మీరు డేంజర్ లో సిచువేషన్ లో ఉన్నారు వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ అవ్వాలి సో దట్ ఇది మెయిన్ మనకి ఒక సిగ్నల్ అన్నమాట సో కన్సిస్టెంట్ గా ఉండాలన్నమాట అది అనేది సో అది మీరు మెయిన్ అది అబ్జర్వ్ చేయండి సో చాలా మంది తీసుకుంటున్నారు అర్థం కావట్లేదు అసలు ఏంటనేది తెలియట్లేదు ఒక కన్ఫ్యూజన్ ఉంది సో అది కూడా క్లియర్ చేద్దాం ఈ వీడియో ద్వారా అని చెప్పేసి తీశాను నేను ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు యూజ్ చేసింది మనకి స్టాండర్డ్ వా లేకపోతే ఫేక్ వా అనేది మనకు తెలియదు మనకి తెలిసి ఈ రోజు మనం ఇప్పుడు సోనీ కంపెనీ ఒకటి కొనుక్కున్నాం అంటే టీవీ దాంతో పాటు సోనీ SONY కాకుండా SONI అని చెప్పి కొత్తగా రెడీ అవుతూ ఉంటాయి మార్కెట్ లో మనకి ఫేక్ ప్రొడక్ట్స్ వస్తాయి అట్లానే నార్మల్ గా మంచిది అయితే మనకు 1400 నుంచి 1600 వరకు ఉన్నాయన్నమాట మనకి ఆక్సిమీటర్స్ సో ఇప్పుడు అవి 300-200 అయితే అంత యాక్యురేట్ గా చూపించు సో బ్రాండెడ్ ఏంటంటే మనకి కొంచెం యాక్యురసీ ఎక్కువ ఉంటుంది సో వాటిలో సో ఇప్పుడు మనం మన లాస్ట్ ఫైనల్ పాయింట్ కి వచ్చేద్దాం అది ఫేక్ ఆర్ ఇలా అనేది సో నేనేం చేశానంటే ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో చూసి ఈ ఫోటో నాకు 2 డేస్ నుంచి వాట్సాప్ లో వీటిలో వస్తుంది కాబట్టి దీన్ని సెర్చ్ చేశాను నేను సెర్చ్ చేస్తే నాకు దీని సోర్స్ ఎక్కడంటే ట్విట్టర్ లో కనిపించింది ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ పర్సన్ అండి ట్విట్టర్ లో ఒక నార్త్ ఇండియన్ దీన్ని పోస్ట్ చేశారు సో వాళ్ళు ఏంటంటే ఒక 5 ఫింగర్స్ కి ఈ సాచురేషన్ మిషన్స్ పెట్టేసేసుకొని ఆక్సిమీటర్స్ వాళ్ళు చెక్ చేశారు సో వాళ్ళు ఏం పెట్టారంటే సో నిజంగా ఈ మిషన్స్ ఇలా పనిచేస్తుంటే ఇంకా మనం దేన్ని నమ్మాలి అన్న టైప్ లో వాళ్ళు పెట్టారు బట్ జనరల్ గా అది వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలుసో లేదో టెక్నికల్ గా తెలియదు నాకు తెలిసి సో బట్ వాళ్ళు ఏదో ర్యాండమ్ గా చెక్ చేశారు అది క్యాప్చర్ చేసింది దాన్ని పెట్టేసారు బట్ అది వైరల్ అయిపోయింది బట్ జనరల్ గా ఏంటంటే అది కరెక్టే ఫ్రెండ్స్ అది వైరల్ కాదు అది రియల్ ఫోటోనే బట్ అందులో చూపించే కౌంట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు బట్ మీకు నేను చెప్పాను కదా ఇప్పుడు ఎలా పనిచేస్తుంది సాచురేషన్ లెవెల్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ సో దాన్ని బట్టి అక్కడ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి బట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనల్ గా ఎవరైతే COVID-19 తో క్వారంటైన్ లో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఈ డివైస్ చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్ సో అది ఒక 2 అవర్స్ కి 1.5 అవర్ కి ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో ఇంకొకటి నేను చెప్పినట్టు 90% కంటే తక్కువ అవ్వకూడదు అని చెప్పేసి మనకి ప్రముఖులు చెప్తున్నారు డాక్టర్స్ సో 90 కంటే బిలో అయితే వీఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్ అని సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇంతవరకు ఎవరు షేర్ అయ్యేది సోషల్ మీడియాలో నేను చూశాను ఇది ఫేక్ ఆర్ ఇలా తెలియదు కానీ బట్ అందరూ సర్క్యులేట్ స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ ప్లీజ్ వైరల్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ అందరికి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నవ్వుతుండండి నవ్విస్తూ ఉండండి బాయ్.